ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహైదవ శుక్రవారము నేను నీ వింటిని నీ కన్నీళ్లు చూచితిని మొదటి పట్టణము ఇషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మరియు ఏడవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ఆ రోజులలో హిచ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో నుండెను అప్పుడు యశయ రాజును సందర్శింపవచ్చి ప్రభువు సందేశమిది నీ కార్యములను చెక్కబెట్టుకును నీవిక బ్రతుకవు అని చెప్పెను హిచ్కియా గోడవైపు మృగము తిప్పి ప్రభు ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోను చిత్తశుద్ధితోనూ సేవించి తిని గదా నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని కదా అని ప్రార్థన చేయిచు మిక్కిలి విలపించెను ప్రభువాణి ఇషయాతో ఇట్లు పలికెను నీవు హిచ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము నీ పితరుడైన దావీదు దేవుడైన నా వాక్కిది నేను నీ మొరవింటిని నీ కన్నీళ్లు చూచితిని నేను నీ ఆయువును ఇంకను పదునైందేండ్లు పొడిగింతును నేను నిన్నును ఈ నగరమును అసిరియా రాజు బారి నుండి కాపాడుదును ఈ పట్టణమును రక్షించి తీరుదును యశయా అత్తి పండ్ల గుజ్జును రాజు వ్రణముపై పూసినచో అతనికి ఆరోగ్యము చేకూరునని చెప్పెను హిచ్కియా నేను ప్రభువు మందిరమునకు పోవుదుననుటకు గుర్తేమిటి అని అడిగెను ఏసయా ప్రభువు తన మాట నిలబెట్టుకొనుటకు గుర్తిది అతడు ఆహాసు పైబడిన సూర్యును నీడ పది అడుగులు వెనుకకు పోవునట్లు చేయును అని చెప్పెను ప్రవక్త చెప్పినట్లే సూర్యుని నీడ పది అడుగులు వెనకకుపోయేను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నన్ను కాపాడితివి నేను ఇక మరణింపను ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలములలో బడి పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను తృంచి తినసాగిరి పరిసెయిలు అది చూచి ఇదిగు నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి అందుకు ఆయన వారితో దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచ్చట నుండి నైవేద్యపు రొట్టెలను అతడు అతని అనుచరులు తినిరిగదా దేవాలయములు యాజకులు విశ్రాంతి దినమున విశ్రమ విధిని ఉల్లంఘించియు నిర్దోషుల మగుచున్నారని మోసే చట్టమందు మీరు చదవలేదా దేవాలయము కంటెను అధిగుడగు వాడు ఇచ్చట ఉన్నాడని మీతో చెప్పుచున్నాను నేను కనికరమును కోరుచున్నాను బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక